హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మ అండ్ నదీష్ మ్యాజిక్స్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ గులాబ్ జామున్ ఇన్స్టాంట్ గులాబ్ జామున్ పౌడర్తో స్పాంజీగా జూసీగా గులాబ్ జామున్ ఎలా చేద్దామో చూద్దామా మరి నేను నూట డెబ్బై ఐదు గ్రాముల ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకున్నానండి తీసుకొని కట్ చేసి ఒక బౌల్లో వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి తర్వాత నూట యాభై ఎంఎల్ పాలు తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిలా కలుపుకోవాలి పాలు పోయడం వల్ల గులాబ్ జామున్ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా ముద్దలా అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఓ మెత్తటి ముద్దలా కలుపుకోవాలి గిన్నె పైన మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత పిండి ముద్దని ఒకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండల్లా తీసుకొని బాల్స్లా చేసుకోవాలి బాల్స్ అనేది చాలా స్మూత్గా ఉండాలండి అప్పుడే మనకి గులాబ్ జామున్ అనేది రౌండ్గా వస్తాయి పగిలిపోకుండా మిగతా పిండిని కూడా స్మూత్ బాల్స్లా చేసుకోవాలి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చక్కెర పాకం ఎలా చేద్దామో చూద్దాం నేను నూట డెబ్బై ఐదు గ్రాములకి ఏడు వందల గ్రాముల చక్కెర తీసుకున్నాను అంటే నాలుగొంతులు ఎక్కువగా ఏడు వందల గ్రాముల చక్కెరకి ఏడు వందల ఎంఎల్ వాటర్ని పోసుకుంటున్నాను గిన్నెని స్టవ్ మీద పెట్టి చక్కెర కరిగే వరకు బాగా కలుపుకోవాలి చక్కెర కరిగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాయచీ పౌడర్ వేసి ఇంకోసారి కలుపుకోవాలి గులాబ్ జామున్కి తీగపాకం అవసరం లేదండి ఇలా లూజ్గా ఉంటే సరిపోతుంది పాకం రెడీ అయిపోయింది పాకాన్ని పక్కన పెట్టుకోవాలి గులాబ్ జామున్ని డీప్ ఫ్రై చేయడానికి ఒక పాన్ పెట్టుకొని ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి నూనె కాగిన తర్వాత గులాబ్ జామున్ బాల్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాల్స్ని ఫ్రై చేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి లేకపోతే మాడిపోతాయి సిమ్లో పెట్టుకొని కాల్చడం వల్ల లోపల వరకు బాగా వేగుతాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేయాలి మిగతా అన్ని బాల్స్ని ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఈ బాల్స్ని చక్కెర పాకంలో వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక గంట సేపు అలాగే ఉంచేయాలి ఒక గంట తర్వాత జ్యూసీ జ్యూసీ గులాబ్ జామున్ రెడీ ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయి కదండి గులాబ్ జామున్ చూడండి ఎంత స్పాంజీగా ఎంత జ్యూసీగా ఉన్నాయో నాకైతే ఈ గులాబ్ జామున్ ఐస్ క్రీమ్తో తింటే చాలా ఇష్టం అండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి